శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం నాలుగవ రోజు మరో విశేషమైనటువంటి కథ. ఈ పార్వతీ పరమేశ్వరులు ముచ్చటించుకుంటూ, మరి సుదేవుడి కథ బాగానే ఉంది, ఆయన కుమార్తె కథ బాగానే ఉంది, మరి ఈ సుమిత్రుడు అంటే ఆ గురుగారి శిష్యుడు ఎవరైతే అడవికి వెళ్ళాడో ఆయన కథ ఏమి అయింది, ఆ విశేషం కూడా నాకు తెలియజేయండి అని చెప్పి ప్రార్థిస్తూ ఉండగా తన పరమేశ్వరుడు ఈ విధంగా చదువుతున్నాడు. సుమిత్రుడు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఆందోళన, వేదన, రోదన పడుతూ గురుగారి దగ్గరికి వెళ్ళారు. గురువుగారు, ఈ దగ్గర నేను చదువుకుంటున్నటువంటి సమయంలో ఒక పొరపాటు జరిగింది, అది మీకు తెలియకుండా జరిగింది. ఒకరోజు మీరు నన్ను అడవికి పంపించారు పండ్లు ఫలాలు పుష్పాలు తీసుకురమ్మని. వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి సుందర వాతావరణ ప్రభావం చేత మీ కుమార్తె నన్ను కలవమని చెప్పి అడిగింది రతించమని. నేను ఇష్టపడలేదు, కానీ ఆమె ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి నన్ను బలవంతం చేసి ఇద్దరం కూడా కలవడం జరిగింది అని చెప్పి చెప్పగా, నేను ఈ బాధ ఏదైతే చేసిన పాపం ఉందో ఆ పాపాగ్ని నన్ను దహించి వేస్తోంది, నేను తట్టుకోలేకపోతున్నాను గురువుగారు అని చెప్పి గురుగారికి నమస్కరిస్తూ ఉన్నారు, వేడుకుంటూ ఉన్నారు. అంతలా ఆ సుదేవుడికి సుమిత్రుడి అంటే చాలా కోపం, నా కుమార్తె కాపురమంతా నాశనం అవ్వడానికి పాడవడానికి కూడా ఒకప్పుడు కారణం వీడే, ఇతనితో చేసినటువంటి పాపం వల్లే నా అల్లుడికి రోగం వచ్చింది అని చెప్పి అనేక విధాలుగా కోపంగా ఉన్నాడు ఈ యొక్క సుమిత్రుడి మీద ఈ సుదేవుడు గురువుగారు. కానీ ఆ సుమిత్రుడు ప్రార్థిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, అందుకనే భగవంతుడి దగ్గర మనం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే తప్పనిసరిగా ఆ భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంటుంది. కాబట్టి ఈయన మనస్ఫూర్తిగా పశ్చాత్తాప బుద్ధితో ఆ గురువుగారిని పాదాల మీద పడి నాకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని చెప్పి ప్రార్థిస్తూ అడుగుతూ ఉన్నారుట ఆ యొక్క సుమిత్రుడు. అందులో గురువుగారు అనేటువంటి సుదేవుడు, నాయన చేసిన చాలా పాపం, తెలుసో తెలియకో ఏదో పాపం జరిగింది, ప్రారంధాన్ని ఎవ్వరం తప్పించలేం, కాబట్టి 12 సంవత్సరాలు గంగానది ఒడ్డున అంటే కాశీ పట్టణంలో అతి పవిత్రమైనటువంటి గంగానది ఒడ్డున కూర్చొని తపస్సు చేసుకో, నువ్వు చేసినటువంటి సకల పాపాలు కూడా నివృత్తి కలుగుతాయని చెప్పి చెప్పారుట. అంతటా గురుగారు చెప్పారు కదా అని చెప్పి కాశీ పట్టణానికి బయలుదేరి వస్తూ ఉంటే కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక మునుల ఆశ్రమం ఒకటి కనబడింది. తెల్లవారుజామున 4 గంటలకి అందరూ లేచి స్నానాలు చేస్తున్నారు, సంధ్యావందనం చేస్తున్నారు, అనుష్ఠానం చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, హోమాలు చేసేవాళ్ళు హోమాలు చేస్తున్నారు, యాగాలు చేసేటువంటి వారు యాగాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా చూసినటువంటి ఈ సుమిత్రుడు ఆ ఆశ్రమానికి చేరుకొని అక్కడ మునీశ్వరుని అడుగుతున్నారు, ఎందుకు ఇంత పొద్దున్న ఇన్ని పూజలన్నీ చేస్తున్నారు, ఇంత ప్రత్యేకత ఏమిటి అని చెప్పి అడుగుతూ ఉంటే అందులో ఆ మునీశ్వరులంతా కూడా చెబుతూ ఉన్నారుట, ఇది మాఘమాసం, మాఘమాస వ్రతం చేస్తే సకల పాపాలు నివృత్తి కలుగుతాయి. ఎలాంటి పాపాలు పోతాయి అంటే, నిజంగా చెప్పలేనంత పాపాలు చేసినా కూడా ఈ యొక్క మాఘమాస వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే తప్పనిసరిగా సకల దోషాలు నివృత్తి కలిగి సద్గతిని కలుగజేస్తుంది అని చెప్పి చెప్పగా, ఇంకా మాఘమాసం 3 రోజులే ఉంది, ఈ 3 రోజులైనా నిష్టగా ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించమని చెప్పి ఆ వ్రత విధానాన్ని కూడా తెలిపారుట ఆ యొక్క మునీశ్వరుడు. అది విన్నటువంటి ఆ యొక్క సుమిత్రుడు ఆ 3 రోజులు కూడా అనియమంగా నిష్టగా చక్కగా మాఘమాస వ్రతం చేసి ఆ తదుపరి కాశీపట్టణానికి చేరుకొని గంగానది ఒడ్డున సమీపంలో 12 సంవత్సరాలు గురువుగారిచ్చినటువంటి మంత్రోపదేశంతో తపస్సు చేసి చేయగా లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడాను దర్శనమిచ్చారుట ఆ యొక్క సుమిత్రుడికి. నాయన, నువ్వు చేసినటువంటి తపస్సు, నువ్వు చేసినటువంటి మాఘమాస వ్రతానికి నీ భక్తికి మెచ్చి మేము ప్రత్యక్షమయ్యాం, ఏం కావాలో కోరుకోని చెప్పి చెప్పగా అంతటా ఆ సుమిత్రుడు అనేటువంటి శిష్యుడు, అయ్యా నేను మీతో పాటు వైకుంఠంలో నివాసం ఉండాలని చెప్పి నా కోరిక కావున్నది అని చెప్పగా, అలా లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా అతడు చేసినటువంటి పుణ్యకార్యాలకి మంచి పనులకి తపస్సుకి మెచ్చి ఆ యొక్క సుమిత్రుడిని వారితో పాటే వైకుంఠం తీసుకుని వెళ్ళారుట. ఇది స్కాంద పురాణే రేవాకండే మాఘపురాణం
చతుర్థ్యోధ్యాయ సమాప్తః. జై శ్రీమత్ రమణ గోవింద హరి హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. హర విష్ణుం విష్ణుం విష్ణుర్విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత భూతాత్మా భూతాత్మా భూతభావనః. హరి ఓం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.